ఏసీబీ డీఎస్పీ మనోహరాచారి, ఇన్స్పెక్టర్లు విభూషణం, వెంకట్రావు, రామకృష్ణ, జిఎల్ శ్రీనివాస్, మోయిన్, ఎన్ ప్రభాకర్, శివప్రసాద్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక ఘటనలపై రేపటిలోగా సిఈసికి సిట్ నివేదిక ఇవ్వనుంది. సిట్ నివేదిక ఆధారంగా సిఈసి తదుపరి చర్యలు తీసుకోనుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ జరిగిన హింసపై సిట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఏసీ ఆదేశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎన్నికల రోజున ఆ తర్వాత చోటు చేసుకున్న అల్లర్లపై సిట్ దృష్టి సారించనుంది. మాచర్ల, తిరుపతి, తాడిపత్రిలో జరిగిన ప్రతి ఒక్క ఘటనపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక ఘటనలపై 13 మంది సభ్యులతో సిట్ ఏర్పాటైంది. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ పనిచేయనుంది. సిట్ సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి, సిఐడి డిఎస్పీ పి శ్రీనివాసులు, ఏసీబీ డిఎస్పీ శ్రీనివాసరావు, ఏసీబీ డిఎస్పీ మనోహరాచారి, ఇన్స్పెక్టర్లు విభూషణం, వెంకట్రావు, రామకృష్ణ, జిఎల్ శ్రీనివాస్, మోయిన్, ఎన్ ప్రభాకర్, శివప్రసాద్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక ఘటనలపై రేపటిలోగా సిఈసికి సిట్ నివేదిక ఇవ్వనుంది. సిట్ నివేదిక ఆధారంగా సిఈసి తదుపరి చర్యలు తీసుకోనుంది.